వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ దీనిపై పూర్తి రైట్. ఏదో డిస్కషన్ అవుతుంది. మీడియా సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మోహన్ కృష్ణ, మాణిక్య మూవీస్ ప్రొడ్యూసర్ కమ్ హీరో. లాస్ట్ ఇయర్ బావామరుదలు అనే మూవీ చేసి రిలీజ్ చేశాము. అదే మా బ్యానర్లో నాయుడు గారి అబ్బాయి సెకండ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా గ్యాంగ్ లీడర్ అనే మూవీ, గ్యాంగ్ లీడర్ మళ్ళీ మళ్ళీ అవుతుంది రచ్చ అని ట్యాగ్తో మేము అక్టోబర్లో ఈ సినిమాని టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. రేపు ఉగాది రోజు నాడు మంచి రోజు నుంచి మొదలెట్టుకుని 40 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్, ఈస్ట్ గోదావరిలో నాన్ స్టాప్ డే నైట్ ఒక 40 డేస్ షెడ్యూల్ వేసామండి. చిరంజీవి గారి బర్త్డే రోజు ఆగస్ట్ 22 నాడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి మొత్తాన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఉగాది ఏప్రిల్ 6 నుంచి మేమందరం సెట్స్ మీదకి వెళ్తున్నామండి. ఈ సినిమా చిరంజీవి గారికి వేరే అభిమానం అండి. ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఆ గ్యాంగ్లైడ్ టైటిల్ నేను పెట్టిన కాడి నుంచి ఒక ప్రముఖ సంస్థ, నిర్మాణ సంస్థలు నాకు కాల్స్ వచ్చినాయి ఈ టైటిల్ కావాలని. సార్ నేను టైటిల్ అయితే కనుక అమ్మడానికి పెట్టలేదు, సినిమా చేయడానికి పెట్టాను. కానీ ఈ సినిమా టైటిల్ నిజంగా ఆ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి కనుక నాకు కాల్ వస్తే కనుక వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి చెప్పానండి. నీకు త్వరలో కూడా నేను ఆ విషయాలు కూడా బయటపెడతాను. నేను ఈ టైటిల్ పెట్టాను. ఈ టైటిల్కి మైత్రి మూవీస్ మేకర్స్ మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారు, నాని గారు హీరో గారు మొన్న ఆయన బర్త్డే రోజు 24 నాడు అనౌన్స్మెంట్ చేసి టీవీ ఛానల్స్కి అండ్ పేపర్ మీడియా మొత్తం అంతా కూడా పబ్లిక్లోకి వచ్చారు. అట్లీస్ట్ నాకు అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అనే టైటిల్ని అట్లీస్ట్ నా పర్మిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఏ విధంగా అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ అటు నాని గారు కానీ అటు విక్రమ్ కుమార్ డైరెక్టర్ గారు కానీ చాలా సాఫ్ట్ పర్సన్స్ అని విన్నాను. ప్లస్ మరి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు. 2 సార్లు గ్యాంగ్ లీడర్ నాని గ్యాంగ్ లీడర్ అని 2 సార్లు కూడా రిజెక్ట్ అయిన తర్వాత కూడా మరి ఏ విధంగా పేపర్కి అంటే చాంబర్ రూల్స్ విరుద్ధంగా ఈ టైటిల్ని ఎందుకు అనౌన్స్ చేశారు నా పర్మిషన్ లేకుండా? ఇప్పటికీ నేను కూడా చాలా మంచి విధానాన్ని ఏర్పరచుకున్నాను ఇండస్ట్రీలో. నాకు అట్లీస్ట్ చాంబర్ నుంచి కూడా మాణిక్య మూవీస్ ప్రొడ్యూసర్ మోహన్ కృష్ణ గారు ఫోన్ చేసి మీరు అప్డేట్ తెచ్చుకోండి సార్, నోట్ చేసిన లెటర్ తెచ్చుకోండి మీకు ఇస్తామని చెప్పినా కూడా నాకెవరు కన్సల్ట్ చేయలేదు. నేను అప్పటికీ ఈ టెండర్స్ బట్టి కూడా ఒక మంచి గౌరవం ఇచ్చానమాట, కానీ నాకెవరు కూడా రెస్పాండ్ కాలేదు. నేను చాంబర్లో మాత్రం మన కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇష్యూ అయ్యి మొత్తం టోటల్ మాకే ఈ టైటిల్ రావడం జరిగింది. ఎందుకంటే అటు ఏపీ ఛాంబర్ కానీ ఇటు తెలుగు ఛాంబర్ తెలంగాణ ఛాంబర్ కానీ 2 ఛాంబర్లు కూడా మాకే పాజిటివ్గా కూడా ఉన్నాయి. ఎందుకంటే టైటిల్ మా పైన లీగల్గా ఉందండి. లీగల్గా ఉన్నప్పుడు మరి ఇల్లీగల్గా మీరు ఎలా ఒక మన ఛాంబర్ రూల్స్ ప్రకారం ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అయితేనే ఎవరైనా మీడియాకి రావాల్సి వస్తుంది. ఈ సినిమా టైటిల్ నేను అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజుకి 3 నెలలు అవుతుంది. నేను ఆల్రెడీ జనవరి 20 నాడు పబ్లిక్ ముందర మీడియా ముందర నేను ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఉగాది నుంచి షూటింగ్ వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ ప్రీఫర్స్ వరకు కంప్లీట్ చేసి ఆల్రెడీ మాకు 3 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని చేస్తూ ప్లానింగ్ చేసుకుంటూ నేనే ప్రొడ్యూసర్గా హీరోగా ఒక 3 కోట్ల రూపాయల బడ్జెట్తో ఫస్ట్ కాపీ కూడా తీసుకొచ్చి ఒక మంచి డిజైన్తో అదే చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల నాకు స్టార్టింగే నాకు చాలా ఫండింగ్స్ వచ్చినాయి. నేను స్టార్ట్ చేస్తున్నాను కానీ నాకు 50 లక్షల రూపాయలు కూడా అడ్వాన్స్ వచ్చినాయండి, ఓపెన్గా చెప్తున్నాను. అయితే ఇవాళ ఈ సినిమా టైటిల్ గురించి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాను నేను, ఇది సినిమా టైటిల్కి తోక టైల్ వచ్చేది అసలు అది రూల్స్ లేవు ఇండస్ట్రీలో. ఈ ఛాంబర్ విరుద్ధంగా మాత్రం ఇక్కడి నుంచి ఎవరు కూడా ఇలాంటి చేయకూడదని చెప్పేసి చిన్న సినిమాలకి అందండి. ఒక 40-50 కోట్లు సినిమా తీసినప్పుడు పక్కో టైటిల్ పక్కో సబ్జెక్ట్ గురించి కాదు, మంచిగా అందంగా ఏదైనా సరే ఏ మనిషి అయినా సరే మనం ఒక మనిషిని దేనితోనైనా పడగొట్టాలో తెలియదు కానీ ఒక మనిషికి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే విధానం బట్టి మాత్రం పడగొట్టచ్చు. అదేవిధంగా నన్ను ఇవాళ రెండు పెద్ద సంస్థలు, నిర్మాణ సంస్థలు నన్ను దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే ఒక మెగా ఫ్యామిలీతో చేస్తే కనుక నేను ఇస్తా ఈ సినిమా టైటిల్. కానీ మీరు ఏదో చెప్పేశారని చెప్పేసి నేను ఇవ్వను, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఒక దిల్రాజ్ గారి లాగా, ఒక సురేష్ బాబు గారి లాగా, ఒక అల్లవారి గారి లాగా, ఒక నాగార్జున గారి లాగా ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. హీరో అవ్వాలని కాదు. లాస్ట్ టైం బావమరణ సినిమా చేసాం, అది రిలీజ్ చేసిన ఒక మగాడని పిచ్చుకున్నా. సెకండ్ నాకు ఎన్నో దెబ్బలు తగిలి బావమరదలకి, అది సెకండ్ సినిమాకి గ్యాంగ్లీడర్ సినిమా అంటే చిరంజీవి గారి పేరు టైటిల్ పెట్టడం వల్ల ఆయన టైటిల్కి ఎక్కడ ఎటువంటి
ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను దాన్ని మంచి తయారు చేశాను సబ్జెక్ట్. ఈ రోజు మరి అలా చేయడం వల్ల ఏమన్నా అంటే ఇవాళ ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ నేను ఏమంటలేదు అనమాట. లీగల్గా ఉన్నాయి మీ మీడియా మీడియా వారు కానీ ఏపీ ఛాంబర్ కానీ తెలంగాణ ఛాంబర్ కూడా మా వైపు పాజిటివ్గా ఉంది. మంచిగా న్యాయం చేయండి. నా సినిమా టైటిల్ మాత్రం నాకు ఈరోజు నాకు కన్ఫర్మేషన్ ఇవాళ కూడా కన్ఫర్మ్ అయింది. 2 times రిజెక్ట్ అయిన తర్వాత కూడా ఇది నాకే ఉంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కానీ నట్టుకుమార్ గారు కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు. అలాగే నేను ముచ్చాల రామదాస్ గారితో కూడా మాట్లాడాను. విషయం ఏంటంటే ఏదైనా సరే వన్ సైడ్ నా మనసులో టైటిల్ నేను సినిమా చేయాలనుకున్నాను, కానీ ఈ సినిమా టైటిల్ మాత్రం ఎవరికి అమ్మడం లేదు. మేము 2022 తను ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి బర్త్డే రోజు నాడు మాత్రం రిలీజ్ చేయాలని మేము పక్కా ఫిక్స్ అయ్యాము. అదేవిధంగా నటకుమార్ గారు మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నారు. అలాగే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, తర్వాత సముద్ర గారు, అందరికీ ఈ దీని గురించి ఏంటమ్మా టైటిల్ గురించి అంటే సార్ లీగల్గా నేను వెళ్ళాను, ఇల్లీగల్గా ఎవరైనా వెళ్తే సరే మీ అందరు పెద్దలు ఉండగా మాత్రం నాకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పేసి అన్నాను అనమాట. ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే నా యొక్క కష్టాన్ని 8 సంవత్సరాల బట్టి ఉన్న ఈ కష్టాన్ని చూసి ఇండస్ట్రీలో 16 సినిమాలు చేసిన ఒక సంస్థ నన్ను ఇవాళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల నన్ను పిలిచారు. నేను టైప్ అవుతున్నాను ఇక్కడ నుంచి. ప్రతి యంగ్ టాలెంట్ పర్సన్స్ ఒక ప్రొడ్యూసర్గా నేను రేపు ఎలక్షన్ ఏపీ ఎలక్షన్ అయిన తర్వాత ఆ పెద్ద బ్యానర్ 16 సినిమాలు నిర్మించిన సంస్థ నేను మాణిక్యం మూసి కలిపి మీకు త్వరలో ఆ సంస్థ పేరు కొన్ని అనౌన్స్మెంట్ చేస్తాను. ఇక్కడ నుంచి యంగ్ టాలెంట్ పర్సన్స్కి కేర్ ఆఫ్ అడ్డా మాణిక్యం మూవీస్ అన్న బ్యానర్ అనే దానికి నేను అందరికీ చూపిస్తా. ప్రతి ఒక్క యంగ్ డైరెక్టర్కి ప్రతి యంగ్ రైటర్కి నా బ్యానర్లో ప్రతి సంవత్సరం 2 సినిమాలు జరుగుతాయని మాత్రం ఈరోజు చెప్తున్నాను. అదేవిధంగా 1991 గ్యాంగ్ లీడర్ అనే సినిమాని మనం అందరం చూసాము. అదే సినిమా ఆ రోజుల్లో ఉన్న స్నేహ సంబంధాలు ఫ్యామిలీ అనుబంధాలను ఏ విధంగా తెరకెక్కించారు చూసాం. ఈ 2019 ఉన్న ఈరోజు ఈ ట్రెండ్లో ఎటువంటి స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఎటువంటి ఫ్యామిలీ సంబంధాలు ఏ విధంగా మారిపోతున్నాయి, అటువంటి నైపుణ్యతను మేము చూపిస్తూ ఇందులో ఒక రైతు సమస్య దేశానికి వెన్నెముక రైతు అంటారన్నమాట. ఆ రైతు యొక్క సమస్యను 20 నిమిషాల పాటు చిరంజీవి గారు టైటిల్ పెట్టడం వల్ల ఆ టైటిల్కి వాల్యూ ఇవ్వడానికి ఒక రైతు సమస్యను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు సమస్యను పరిష్కరించే శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పేసి ఇందులో కాన్సెప్ట్లో కీలకమైన పాత్ర పోయిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాని నాకు ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను మీ అందరూ మీడియా అందరి ముందర, ఈ సినిమా టైటిల్ మెగా ఫ్యామిలీ చెయ్యాలి. నాకు చాలా 100% ఆటంగా చెప్తున్నాను. మా మెగా పవర్ స్టార్ రామ్ చంద్ గారు చేస్తే నేను 100%, అలాగే సాయి ధరమ్ తేజ్ గారు అయినా వరుణ్ తేజ్ గారు అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నాళ్ళంటే కోసేసుకుంటా. కానీ వాళ్ళు ఈ టైటిల్ కనుక వాళ్ళు ఎవరన్నా అడిగితే కనుక నేను ఇవాళ 23 జిల్లాలో ఉన్న మెగా అభిమానులు అందరూ నాకు ఫోన్ చేసి ఈ టైటిల్ ఇవ్వద్దన్నాయి అంటే నేను ఇవ్వను, నా వైపు లీగల్గా ఉంది, నిజంగా ఎవరిని అడిగితే ఇస్తాను. మంచిగా నన్ను ఇవ్వను కాదు, ఇవాళ ఏ సినిమా టైటిల్ అని సరే ఎవరైనా పెట్టిన హక్కు ఉంది. కానీ ఏంటంటే లీగల్గా వెళ్తే ఎవరైనా చేయొచ్చు, కానీ ఎవరైనా పెట్టుకుంటే కనుక మనకంటూ దగ్గర పిలిచి మాట్లాడే విధానంలో రేపు పొద్దున పెద్ద బ్యానర్స్ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ ఉన్నారు, నన్ను పిలిచి అమ్మా నీకు ఈ విధంగా సహా నీకు మేము ఎప్పుడైనా హెల్ప్ చేస్తారో నేను నాకు ఉంటుంది మనసులో, కానీ నన్ను ఎవరు కన్సల్ట్ చేయకుండా ఉండటం వల్ల నేను ఏమి దీని గురించి చెప్పలేకపోతాను. నా యొక్క డిజైన్లో నేను వెళ్ళిపోతున్నాను. దీని గురించి మాత్రం పెద్దలందరూ చెప్పారు, నా వెర్షన్లో నేను వెళ్ళమన్నారు. ఇవాళ నేను అనౌన్స్మెంట్ చేసి పబ్లిక్గా ఈ టైటిల్ మళ్ళీ మాకు వచ్చిందని మీ మీడియా ముందు రావడం జరిగింది. అదేవిధంగా మన గ్యాంగ్ లీడర్ సినిమా గత డైరెక్టర్ గారు విజయ్ పాపినాడు గారు తన మరణం మన ఇండస్ట్రీకి తీరని లోటు, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మోహన్ కృష్ణ గారు బై గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ గ్యాంగ్ లీడర్ మూవీలో నేను ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నాను. మోహన్ కృష్ణ గత 5 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఫస్ట్ టైం ఆయన ఒక నియర్ బ్యాక్ ఈ టైటిల్ లాగా చెప్పారు, గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్నాయి టైటిల్ మీద దీనికో దీని పేరు గురించే స్టోరీ రాసుకున్నానని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రీసెంట్గా పేపర్లో టైటిల్ చూడగానే నానీగారి మూవీ పెట్టేశారని కానీ ఫస్ట్గా ఎలా చేసి అడగగానే చాలా షాక్ అయ్యానండి. ఎందుకు ఇదేంటి సడన్గా వాళ్ళు రిజిస్టర్ చేసావా లేదా టైటిల్ ఫస్ట్ అది చెప్పు అంటే నేను చేశాను కంపల్సరీ, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మనం ఎలా పోరాడదామో అలా అన్నారు. సరే నీ వంతు నా వంతు సహాయం ఎంతవరకు కావాలో అంతవరకు నేను చేస్తా అని చెప్పాను. అలాగే మీడియా మిత్రులు కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సిహెచ్ రవికిషోర్. గ్యాంగ్ లీడర్
1991లో చిరంజీవి గారు చేసిన సూపర్ హిట్ సినిమా అండి. ఇప్పుడు నేను మోహన్ గారితో నాకు ఒక 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఈ కథ అనుకున్నప్పుడు అండి, ఒక 4 మంత్స్ బ్యాక్ అనుకుంటాను, కథ గురించి అనుకున్నప్పుడు మేము డిస్కస్ చేసిన తర్వాత స్క్రిప్ట్ అంతా అయిపోయింది. అప్పుడు ఫిక్స్ అయ్యాము ఈ టైటిల్ అయితే ఈ కథకే బాగా ఉపయోగపడుతుందని. కానీ చిన్న భయపడ్డాం అండి, అంత పెద్ద హీరో టైటిల్ గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు పెద్ద హిట్ ఇచ్చిన సినిమా అని. కానీ ఈ కథకి కరెక్ట్ యాప్ట్ అని, అండ్ చిన్న సినిమాలకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా కూడా ఆలోచించి అంత పెద్ద హీరో టైటిల్ పెట్టుకున్నాం, దానికి మనం న్యాయం చేయగలం ఈ కథతో, మనం జనాల్లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుందని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామండి. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఛాంబర్ వాళ్ళు మాకు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. ప్రింట్ మీడియా అంటే మన ఫేస్బుక్ సోషల్ మీడియాలో కూడా మేము జనవరి 26వ తారీఖున పబ్లిక్ సమక్షంలో హీరో గారు అనౌన్స్ చేశారు సొంతూరులో. ఆ తర్వాత ఈ మొన్న రీసెంట్గా నానిగారి బర్త్డే నాడు నానీస్ గ్యాంగ్ లీడర్ అనే టైటిల్తో మైత్రి మూవీస్ వారు ఈ టైటిల్ని అనౌన్స్ చేశారండి. వాళ్ళు ఆల్రెడీ మన ఛాంబర్లో ఎంక్వైరీ చేశారట, అప్పుడు కూడా వాళ్ళు మాణిక్య మూవీస్ వారు అండర్లో ఉందని తెలిసినప్పుడు కూడా ఇలా పబ్లిక్లోకి వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత మా టీంలో కొన్ని చిన్న చిన్న అంతర్గత సమస్యలు వచ్చాయి. అంటే యాక్చువల్లీ టైటిల్ని నమ్మి, అంటే కథకి టైటిల్ నమ్మి, చిరంజీవి గారి టైటిల్ చిన్న సినిమా బాగా బయటకు వెళ్తామని చాలా టీం అందరూ కూడా చాలా హోప్తో ఉన్నాము. ఆ టైంకి మాకు ఇన్వెస్టర్లు కూడా చాలామంది టైటిల్ మీద చిరంజీవి గారు అభిమానులు అయింది, వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. సో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి, బట్ మనకు ఛాంబర్ వారి సపోర్టు, తెలంగాణ అండ్ ఆంధ్ర ఛాంబర్ వాళ్ళ సపోర్ట్తో ఈ టైటిల్ మళ్ళీ మాకు పూర్తి స్థాయిగా మాకు ఇచ్చారు. ఈరోజు ఇక్కడే ఛాంబర్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే. ఏప్రిల్ నెలలో మేము షూటింగ్కి వెళ్తున్నామండి. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 2022 ఆగస్టు సినిమా రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.